నిజంగా పొట్టికును పొట్టు లేడ తల ఉంచుకోవాల్సిన పని ఉండది మొత్తం తలెత్తుకొని తిరగాల్సిన పని ఉంటది కదా రైట్ మరి నన్ను ఎందుకు పిలిచారో నాకు అర్థమైతలేదు 50000 మెజారిటీ తో గెలుస్తాడు నన్ను పిలిచి నా టైం కరావు మీ టైం కరావు నేను అంటనే ఉన్నా ఆఖరికి మా రజని ఉన్నాడు మా రాష్ట్ర అధ్యక్షుడు ఉస్నావాద్ పెట్టుకునే నాకరంటే లేలేను రావాల్సిందే అని అన్నారు ఎందుకంటే ఏ సర్వే చేసినా మా టీం కూడా తిరిగిపోయి నిన్న మొన్న 50000 మెజారిటీకి తగ్గతలేడు పొన్నం ప్రభాకర్ అన్న ఎందుకు పిలిచిండో ఏం కథనో నాకు అర్థమైతలేదు ఇప్పుడు నా ఏం సంగతి అన్న ఎందుకు పిలిచినో ఏం ఇది ఏమో గానీ సరే బర్లకు వచ్చిన దొడ్లకు వచ్చిన బర్రె పిడ పెడకపోతుందా అన్న కథ వచ్చింది కాబట్టి ఎట్లానో మాట్లాడాలి కాబట్టి సరే మాట్లాడుకుందాం ఉస్నాబాద్ లో మీ ఎమ్మెల్యే పేరే మర్చిపోయినా నేను ఏం పేరు సతీష్ బాబు కాదు అప్పుడో సార్ అప్పుడో సార్ ఆ తోటపల్లి నుండి వస్తా ఉంటారు నా దగ్గరికి వస్తా ఉంటారు ఇక వచ్చినప్పుడల్లా ఏం చేసిండు సతీష్ బాబు అని పొన్నం ప్రభాకర్ అని అడుగుతా ఉండు ఏం ఎందుకు చేయాలి నా మీద కేసు పెట్టిండు నా మీద కేసు పెట్టిండు తోటపల్లి రిజర్వాయర్ బాధితుల పక్షాన మాట్లాడితే తీన్ మార్మల్లన్న మీద కేసు పెట్టిన పుణ్యాత్ముడా ఆయన సతీష్ బాబు ఇక రెండోది ఏంటంటే సతీష్ బాబుకు ఏం తెలియదు అంటారు ఏం ఎందుకు తెలియదు కేసీఆర్ ఏం తింటాడో తెలుసు ఏం దాగుతాడో తెలుసు ఎటువంటి ఎటువంటి ముక్కలు పెట్టాలో తెలుసు ఎటువంటి అన్ని తెలివి పెట్టారో తెలుసు కేసీఆర్ ఏం తింటారో తెలుసు సతీష్ బాబు గని పాపం ఎలుక తుర్తి బిడ్డలు ఏం తిని బతుకుతారో మాత్రం తెలియదు ఆయన ఈ అన్న కేసీఆర్ ఆయన ఇంటికి వస్తాడంటే కేసీఆర్ ఆయన ఇంటికి ఎవడైతే ఏం అడగడో వాళ్ళ ఇంటికి వస్తాడు కేసీఆర్ ఎవడైతే ఏం అడగడో వాళ్ళ ఇంటికి వస్తాడు ఇప్పటిదాకా వస్తా ఉంటే ఒక వీడియో అయింది నేను ఇదే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఓ ముసరాయన చెప్తా ఉన్నాడు ఏం సంగతి ఎట్లుంది మీ ఎమ్మెల్యే సంగతి అంటే వెనకడ గోపాలరావు ద్వారా దులపోతులు పెంచుకుని బర్ల మీదకి అన్నట్టుంది అన్న ఒక గట్టే ఉంది కథ ఆయన చెప్తున్నాడే ముసరాయన ఉన్నది వీడియో ఇక గట్టే ఉన్నదయా మా ఇల్కతుర్తి కథ కూడా మా హుస్నాబాద్ నియోజకవర్గం కథ కూడా గట్టే ఉంది నామకే వాస్తే ఉన్నాడు అంటే ఉన్నాడు ఎందుకు పనికిరాడు మా ఎమ్మెల్యే ఇంకొకసారి ఓటేస్తే ఇక ఏం లేదు మా ఎమ్మెల్యే నడవ కూడా శాత కాదు అంటుండు అటువంటి ఎమ్మెల్యే నిజంగా ఏం పాపం చేసుకుందో 10 ఏళ్ల పాటు మనకు తెలియకుంటే ఓ బండ వచ్చి నెత్తి మీద పడ్డట్టు పడ్డది ఎలుక తుర్తి కాడ ఇలా మీ చైతన్యం చూస్తా ఉంటే మీలో ఉన్నటువంటి ఒక ఆక్రోశం చూస్తా ఉంటే రేపు పొద్దుగల 3 తారీఖు నాడు డిసెంబర్ 3 తారీఖు నాడు ఎలుక తుర్తి డబ్బలు ఇస్తా ఉంటే అవన్నీ బద్దలైపోయి పున్నం ప్రభాకర్ అన్న బయటికి వెళ్తాడు అనిపిస్తుంది పేద సప్పుడుతో వెళ్తాడు పేద సప్పుడుతో వెళ్తాడు ఆ సప్పుడుకే ఇక్కడ గుండెలు ఆగిపోతాయి అన్న ఒక మంచి కార్యక్రమం తీసుకున్నావు ఎలుక తుర్తి అభివృద్ధి ఎలా జరగాలనే దానిపైన పున్నం ప్రభాకర్ అన్నకు ఉన్నటువంటి అవగాహన ఆయనకున్నదా పోతకానికి లేదు కదా చెప్పుమంటే కనీసం నోరు తెరుగుతాడా మీ ఎమ్మెల్యేనన్నా ఉరిగమ్మా ఏనన్న మూగోని గెలిపించుకున్నట్లేదా మూగోని గెలిపించుకున్నట్టే ఉంది ఎండ్ల పోరుద్దా అని చెప్పు పొన్నం ప్రభాకర్ అన్న గుణంలో పోరుద్దామా పొన్నం ప్రభాకర్ అన్న ఫైటింగ్ లో పోరుద్దామా పొన్నం ప్రభాకర్ అన్న దగ్గర ఉన్న ధైర్యంలో పోరుద్దామా దేనిలో పోరుద్దాం మీ ఎమ్మెల్యేను దేనికి తురం తక్కువనే ఉంటాడు ఇంకా దేనికింత తక్కువనే ఉంటాడు ఒక బరువులు ఉంటుండొచ్చునే ఉంటే ఒక బరువులు ఓడిపోతాడు పక్క పైసలల్లోనా పైసలల్లో ఎక్కువ ఉంటాడు అయితే ఈ పైసలు ముచ్చట కూడా మనం మాట్లాడుకోవాలి పైసలు ఏం చేద్దాం మరి ఎందుకంటే పైసలు అన్ని బయటికి గుంజే ఉపాయం చేయాలని అవుతా చెయ్యాలి ఎలుక తుర్తి జనం తినాలి మొత్తం ఇప్పటిదాకా సంపాదించిన దాంట్లో కొంతనన్నా మన దగ్గర రావాలి ఎందుకంటే పొన్నం ప్రభాకర్ అన్న కొట్లాట నేర్చింది కానీ కూడబెట్టు నేర్వలే కదా అవు కదా అన్నట్టు అందుకోసమే నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా అన్న బడుగు బలహీన వర్గాల సౌండ్ బాక్స్ పొన్నం ప్రభాకర్ అన్న
అన్నంటే మీకు అనేక మాటలు మీరు చూసే ఉంటారు మార్నింగ్ న్యూస్ లో తెలంగాణ పోరాటం వస్తే పొన్నం ప్రవాకర్ అనేటువంటి పేరు లేకుండా నేను ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడకపోయేవాన్ని అన్న పోరాటం అన్న చేసినటువంటి కష్టం ఎవరు చేయడు మీరు ఒక్కసారి చూడండి కేసీఆర్ ముఖ్య బాబునైనా ఎదురిస్తా తెలంగాణ సాధిస్తాను కొట్లన్న బిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న కాలి గోటికున్న ధైర్యం కూడా ఇయాల టిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతా ఉన్నారు మళ్ళొక్కసారట సతీష్ బాబు కోటే అన్నట ఏమున్నది ఇప్పుడు ఏమైనా మారిందా పేరంలోని పెట్టిండా ఏమైనా ఇంకేమైనా ఉందా ముఖంలో ఏమైనా మారిపోచ్చిందా కాటికే పెట్టుకొని తిరుగుతుందా ఇవే పదేళ్ల నుంచి ఇదే ముఖం కదా చూస్తున్నది పదేళ్ల బట్టి ఇదే ముఖం కదా చూస్తున్నది ఇంకా ఏం చూడాలని దాంట్లో స్వామికి ఏం లేదు ఇక బీజేపీ అనేది తీతాడు రేపు పొద్దుగాల మమ్మలను చూడరా అంటాడు నిన్ను చూసినా ఒకటే కేసీఆర్ ను చూసినా ఒకటే అద్దం ముంగడ పెట్టుకుంటే మన బొమ్మ మనకు కనిపిస్తుంది కదా కానీ కాదు అద్దం ముంగడ కేసీఆర్ నిలబడితే మోడీ కనిపిస్తా ఉంటాడు కేసీఆర్ వానలు ధరిస్తే మోడీ దుమ్ముతా ఉంటాడు ఇక ఇట్లుంటది వాళ్ళ కథ ఇక కేసీఆర్ ఏషం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు మరి నేను కొట్లాడకాడు కొట్లాడినా ఇప్పుడు ఇడిచిపోయితే మరి మీరు ఆగమవుతుండొచ్చు ఇక మీ కర్మ నేను సెలవు తీసుకుంటా అంటుండు మన సావు మనం దద్దాం ముందుగల పోను నువ్వు వెళ్ళిపో ఎవడన్నా కోరుతుండా తెలంగాణ కేసీఆర్ మలగెరవాలని ఒక్కరన్నా ఏం కోరుతలేదు ఆఖరికి ప్రకృతి కూడా చెప్తా ఉందమ్మా కేసీఆర్ ను దేవుళ్ళు కూడా పగబెట్టిరు ఎట్లా అంటే అక్కడ యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని ముట్టుకున్నాడు ఆ గుట్టను ముట్టుకున్నాడు ఎవడు మలగెరవలే ఆ గుట్టను మోపుకొని నరసన్న ముట్టుకుండే అప్పట్లో నరసన్న ఓడిపోయిండు బూడిద భిక్ష ఏమన్నా ముట్టుకుండే అన్న ఓడిపోయిండు ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా ముట్టుకుని వచ్చిన వాళ్ళు ఓడిపోయి ఏకంగా మూల విరాటనే సరిపోయింది కేసీఆర్ ఆడ దేవుణ్ణే లేకుండా చేస్తే ఈయనకి సరిపోయింది అనుకుంటున్నట్టు ఆడ యాదగిరి గుట్ట పాపము ఇక్కడ వేములవాడ పాపము ధర్మపురి పాపము కొండగట్టు పాపము భద్రాచలం పాపం ఈ దేవుళ్ళంతా ఒక దగ్గరకు వచ్చి ఎవరికెచ్చినా పర్వాలేదు కానీ వీడైతే గెలవద్దని చెయ్యి డిసైడ్ అయ్యే కడుకు వచ్చింది ఎందుకు చెప్తా ఉందంటే అమ్మా కాళేశ్వరం అమ్మ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 4 రోజులు కనీసం మంది పోయి చూసేదాకా నిలబడదా ఒక్కసారి ఇప్పుడు దావకాళ్ళ ఆయపాయం ఏమన్నాడు మనిషి అంటే దావకాళ్ళ పోయి వెంటిలేటర్ కాలంలో నుంచి జూ చూస్తాం జర బత్తరన్న భరోసా ఇది బతికే భరోసానే ఉందా కాళేశ్వరం ప్రాజెక్టు పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతో కదా కూలిపోయినట్టుగా కడక్కున కూలిపా అందుకోసమే నిన్న ధర్మపురి బహిరంగ సభలో చెప్పిన డిసెంబర్ 3 తారీఖు నాడు ఫలితాలు వస్తాయి మా పొన్నం ప్రభాకర్ అన్న మా మిత్రులంతా గెలవబోతా ఉన్నారు మీరు అనుకుంటారు పొన్నం ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే కాదు ఏదో అవుతాడు మీరు చూడర్రి ఏదో అవుతాడు మీరు ఇంతే ఉంటాడు అనుకుంటారు కదా ఇంతే కాదు చాలా పెద్ద ఉంది కథ టిఆర్ఎస్ పార్టీ అస్థికలు తీసుకుపోయి ఈ గోదావరిలో కలపాలి 3 తారీఖు నాడు అని చెప్పి డిసైడ్ అయినాం తెలంగాణ ప్రజలారా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే 50 లక్షల మంది నిరుద్యోగులు 5 రూపాయల బువ్వ తినుకుంటా బతికి చదివిరన్న హైదరాబాద్ లా ఒక్క బిడ్డకు ఉద్యోగం రాలే నోటిఫికేషన్లన్నీ రద్దయిపోయినాయి ఎగ్జామ్ పేపర్లన్నీ లీక్ అయిపోయినాయి ఎక్కడికక్కడ జనమంతా అవస్థలు పడతా ఉంటే నిన్న హరీష్ రావు ఏం చెప్తాడు సిగ్గు లేకుండా పొరపాటు అయిపోయింది అంటాడు పొరపాటు అయిపోయిందట మరి 30 తారీఖు నాడు మేము కూడా పొరపాటు అయిపోయిందని అందామా లేదా పొరపాటు అయిపోయిందా సతీష్ బాబు ఇక నీ పని అయిపోయిందని చెప్పాలనా వద్దా మీరొక్కసారి అసెంబ్లీ రికార్డులు తీసి చూడరా మీ హుస్నాబాద్ ఎమ్మెల్యే ఎన్ని మాటలు మాట్లాడో చూడరు అసెంబ్లీలో ఎన్నడన్నా చూసిరా ఒక పొన్నం ప్రభాకర్ అన్న ఈ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉంటే ఏం జరుగుతుందో ఆలోచన చేయరు ఓ బెంచ్ 20 తిరుగుతుంది ఓ మైక్ 40 తిరుగుతుంది ఏదన్నా ఒకటి అయితే అవుతుంది ఏం చేయనోడు ఎత్తు పొడుగు మంచం నిండు ఉంటే ఏమన్నా లాభం ఉందా సేమ్ కదే సతీష్ బాబు కథ ఎందుకు పనికిరారు వలవపూర్లో అడుగు కూడా పెట్టలేదా
పెట్టడు వీలుంటే నీ నెత్తి మీద పెడతాడు అడుగు ఆ అయితే అమ్మా నేను ఒక మాట చెప్తా అన్న పొన్నం ప్రభాకర్ అన్న ఇప్పుడే చెప్పిండు ఇదే ఉస్నాబాద్ కొచ్చి కేసీఆర్ ఏమన్నాడు నువ్వు గడతావు తోటపల్లి విజయనాయరు అయితే అది నీతో అన్నాడా లేదా ఆ రోజు జనాన్ని తిట్టే మీతో కాదన్నాడు ఈయన కట్టే ప్రాజెక్ట్ ఏమైంది సుందిల కాడ రాత్రి పరేవాడది అన్నారం కాడ లీకేజ్ అయితా ఉన్నది మేడిగడ్డ ఊరేనే ఊరే బసవపురం పూర్తే గానే గంధవాల ఓపెనింగే గానే ఇక కోటి ఎకరాల మాగాయి వాడుతా ఉందని చెప్తా ఉన్నాడమ్మా తెలంగాణలో కాలువల తోడి కోటి ఎకరాల నీళ్లు వాడుతా ఉన్నదని చెప్తా ఉన్నాడు గిడొక కాకతీయ కెనాల్ అని ఒకటి ఉంటది గిడ ముంగట ఉన్నదా దాని మీద నేనే రాసిన పాట అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కాకతీయుల కాలువను అడుగు ఏం చేసిందో చెప్తది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కట్టిన కాలువ ఇక ఇప్పటికి వాడుతుంటే కేసీఆర్ కట్టింది ఏదన్నా నిలబడదా ఏది నిలబడలే డబుల్ బెడ్రూమ్ ఇల్లమ్మా గాలేస్తే గోడ ఉంటాడు ఆయన గాలికి మీరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కాడిపోయి చూడ్రి గాలికే ఊగిపోయి కింద పడ్డది గోడ మరి ప్రగతి భవన్ గోడలు ఎందుకు కూల్తలేవమ్మా ఒక్కటి కూడా కూలలే ఇక మనకు ముచ్చట చెప్పమంటే ఎట్ట చెప్పిండు నీ అల్లుడే సార్ ఉంటాడు నీ కొడుకు ఏడు ఉంటాడు నీ కోడి పిల్ల నేడ కమ్ముతావు నీ గొర్రె పిల్ల నేడ కట్టేసుకుంటావు గతంలో కాంగ్రెస్ కట్టి అగ్గిపెట్టెలు ఎక్కువ ఉన్నాయి నేను కైలాసం అసలు ఇల్లు కడతా అని చెప్పిండు కైలాసంలో పెద్ద ఫామ్ మింగినట్టు మింగిండు మమ్మల అవునా గదే చేసిండు కేసీఆర్ ఇంకొకసారి ఓటేస్తిరా ఏం మిగిల్చాడు కేసీఆర్ ఒంటి మీద బట్టలు కూడా ఉండయి కాంగ్రెస్ పార్టీ అమ్మా సోనియా గాంధీ ఆ తల్లి సోనియా గాంధీ మాట ఇస్తే ఒక్క మాట కూడా తప్పని కుటుంబం అమ్మా సోనియా గాంధీ కుటుంబం ఆ సోనియా గాంధీ బిడ్డా ప్రభాకర్ నువ్వు పోయి ఉస్నాబాద్ లో నిలబడు ఆ ప్రజల ఆశీర్వాదాలు తీసుకొని నా దగ్గరికి రా అని చెప్పి ఆ తల్లి పంపిస్తే వచ్చిండు ఆ సోనియా గాంధీ జీవిస్తే ఇక్కడికి వచ్చి నీ ముందు నిలబడ్డాడు పొన్నం ప్రభాకర్ అన్న పొన్నం ప్రభాకర్ అన్న చాలా పెద్ద మనిషి కాబోతా ఉన్నాడు గుర్తు పెట్టుకొని ప్రజలారా ఈ ఉస్నాబాద్ ప్రజలు ఆయనని భుజాల మీదకి ఎత్తుకొని అసెంబ్లీకి పంపండి గెలిచిన తర్వాత మీ ప్రతి భారాన్ని పొన్నం ప్రభాకర్ అన్న మోస్తాడన్న విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ప్రభాకర్ అన్నకు నాకు ఓ ప్రత్యేక బంధం ఉంటది అన్న గురించి కానీ నా గురించి కానీ ఎక్కడన్నా ఏదన్నా చిన్న పొరపాటు అయితే అగ్గి మీద గుగ్గిలం అవుతాం ఊకోం పొన్నం ప్రభాకర్ అన్నని ఎవడని ఏమన్నా అంటే తీర్మానం ఊకుంటాడా ఒక్క మాట కొడుకోడు అటువంటి బంధం కేసీఆర్ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు పైసలు తీసుకొస్తాడా మీకు ఇప్పుడు ఏమంటాడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ అనగానే నేను 400కే ఇస్తాను వచ్చాడు ఎప్పుడు ఇస్తావా మరి ఈ 400 అయినా కూడా మళ్ళీ ఎట్లేసి ఇస్తారట గెలిచి ఇస్తారట ఇప్పటిదాకా గెలిచినోడు ఎవడు ఈ 15 బట్టి గెలిచినోడు ఎవడు తంతేలే ఎవరు గిస్తేనే ఇస్తాడు మొన్నటిదాకా ఇవ్వడంట ఇప్పుడు 400 సిలిండర్ అని వస్తా ఉన్నాడు మళ్ళా ఇక రైతు బంద్ అని చెప్తా ఉన్నాడు అమ్మా రైతు బంద్ అట ఎవరికి ఆలోచన రాలేదట రైతు బంద్ ఆలోచన ఎవరికి రాలేదని 50 రూపాయలు ఉన్న కోట 200 చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రాలే మరి అవునా రైతు బంద్ ఎంత ఇస్తాడమ్మా ఎకరానికి 5000 రూపాయలు 6 నెలలకు ఇస్తాడు పొన్నం ప్రభాకర్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు ఎంతుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాయకష్టం చేసినటువంటి పేదోళ్లకు 50 రూపాయలు వాయిస్తే కోటర సీస్ వచ్చేది కానీ ఇవాళేమైంది 200 చేసిండు దాన్ని అంత వ్యవసాయదారులు ఉంటారు కార్మికులు ఉంటారు అలిసిపోయిన శరీరానికి కొంచెం తీసుకొని పడుకుంటారు అటువంటి వాళ్ళు రోజు 200 కట్టాలి నెలకు 3000 రూపాయలు అనుకో 6 నెలలు 18000 రూపాయలు వైన్ షాప్ కార్డు వసూలు చేసి అందుకని 5000 రూపాయలు నీ జేబులో పెట్టి ఇవో రైతు బంధాన్ని 13000 ఎత్తుకొని పోతా ఉన్నాడు కుండలు పెట్టి భగవంతులు ఎత్తుకపోతలేడు ఆ కేసీఆర్ కుండలేటి భవన్ ఎత్తుకపోతలేడు ఇవాళ చెప్తా ఉన్నాడు 24 గంటల కరెంటు ఫ్రీ ఇస్తున్నా ప్రభుత్వం మాదని చెప్తా ఉంటాడు కరెంటు బిల్ బాయికాడ కరెంటు బిల్ ఇంటికాడ వసూలు చేస్తాను ఎంత వస్తుంది ఇప్పుడు మీ కరెంటు బిల్లు 1000, 2000, 3000, 4000 ఏంద్ర గీతీరు వస్తున్నంటే ఇవి డెవలప్మెంట్ ఛార్జీలు అంటే ఇవన్ డెవలప్మెంట్ ఎక్కడ ఛార్జీలు కరెంటు బిల్లు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50 రూపాయలు 30 రూపాయలు 100 రూపాయల లోపే వచ్చేది అటువంటి కరెంటు బిల్లు పెంచిండు ఇవాళ బస్ కిరాయిలమ్మా ఇప్పుడు వరంగల్ పోవాలంటే ఎక్కతులు తిరిగి ఎంత అవుతుంది 30 రూపాయలు అవుతుంది 40 రూపాయలు అవుతాయి బస్ కిరాయిలు పెంచే పెట్రోల్ డీజిల్ ధర పెంచే గ్యాస్ బుడ్ల ధర పెంచే
ఆయన బెంజ్ 2000 రూపాయలు ఇచ్చి పెద్ద కొడుకుని ఉంటాడు ఈయన పెద్ద కొడుక జనాన్ని కొట్టుడు కాదే జనాన్ని మామూలు కొట్టుడు కొట్టలే తొక్కి సంపిండు 130,000 కోట్ల రూపాయలు 130,000 రూపాయలు ఒక్కొక్క తలపైన అప్పు చేసి పెట్టిన ఎవడు కట్టాలి ఎవడు కట్టాలి సొమ్మంతా రేవంత్ రెడ్డి గారు మాట చెప్పిండు రైతులకు 10 హెచ్పి మోటార్లు అందుబాటులోకి వస్తే పారదల ఈజీగా అవుతదని చెప్తే ఎవడు దేవాలి 10 హెచ్పి అంటాడు మరి నీ అయ్య మొగడు కడతాడు ఈ అప్పంతా ఎవడు కడతాడు 5 లక్షల కోట్ల అప్పు చేసినావు ఎవడు కడతాడు ఈ సొమ్మంతా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే తల్లి ఈ ఎల్కతుర్తి నుంచి వరంగల్ పోవాలంటే మీకు 40 రూపాయల బస్ కిరాయి ఇస్తుంది కదా రేపు పొన్నం ప్రభాకర్ అన్న గెలిచిన తర్వాత మీ ఆధార్ కార్డు చూపిరు పొన్నం ప్రభాకర్ అన్న పేరు చెప్పురి బస్సులో ఫ్రీగా తీసుకుపోతారు మిమ్మల్ని వరంగల్ దాకా ఆడికే హైదరాబాద్ పోతారా భద్రాచలం పోతారా కొండగట్టుకు పోతారా ఎర్రవాడ పోతారా అమ్మగారి ఇంటికి పోయినా కూడా ఆ తన పైసలు కిరాయి లేకుండా సర్కారు బస్సులో వెలిచే బాధ్యత పొన్నం ప్రభాకర్ అన్నది రేపు పొద్దుగాల కాంగ్రెస్ గెలిస్తే ఇది జరుగుతుంది ఇంకదే కాదు కేసీఆర్ ఏమంటా ఉండంటే ఒక్కింట్లో ఒకరికే పెన్షన్ ఇస్తానయ్యా అని చెప్పి చెప్తా ఉన్నాడు అరే గట్లెట్లు ఇస్తావు సార్ అని నేను అడిగిన ఒక్కింట్లో ఒకరికి ఎట్లా పెన్షన్ ఇస్తావు ఒక్కింట్లో ఒకరికి ఎట్లా పెన్షన్ ఇస్తావయ్యా ఇద్దరు ముగ్గురు ముసలాళ్ళు ఉన్నారు కదా అంటే గట్లే ఇస్తారా రూల్ గట్లే ఉంటుందో అంటాడు ఒరే మరి మాకిచ్చే కారణం రూల్ గట్లుంటే ఒక్కింట్లో ఒక పెన్షన్ అయినప్పుడు ఒక్కింట్లో ఒకడే మంత్రి ఉండాలి కదా మీరు ఇద్దరు ముగ్గురు ఉన్నారని అడిగిన అడిగితే ఓ గట్లా అడుగుతారా మల్లన్న అని చెప్పి ఓ కేసు ఇప్పటికి 72 కేసులు పెట్టిండు నా మీద 72 కేసులు పెట్టిండు కేసీఆర్ నా మీద కనీసం 72 స్థానాలలో నన్ను నిన్ను ఓడగొట్టి తదుగు తిరుగుతాను పోతా ఉన్నా అందుకోసమే ఇక్కడ వరకు వచ్చిన సోదరులారా ఒక మాట గుర్తు పెట్టుకోరి మహిళా సోదరి మనులారా రేపు పొద్దుగాల పొన్నం ప్రభాకర్ అన్న గెలుపు నాడే ప్రతి నెల 1 తారీఖు నాడు మీ ఖాతాలలో 2,500 రూపాయలు పెన్షన్ మీద వేయబోతా ఉంది మహిళా సోదరి మనులారా మీ అందరికీ ఇది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గ్యారంటీ ఈ గ్యారంటీ ద్వారా మీ అందరి జీవితాలు మారబోతా ఉన్నాయి ఇక గృహజ్యోతి పథకం అమ్మ కేసీఆర్ ఇప్పుడు ఎంత వస్తుంది కరెంట్ బిల్ చెప్పురి 1,600, 2,000, 3,000 వస్తుంది కదా రేపు పొద్దుగాల పొన్నం ప్రభాకర్ అన్న హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత 200 యూనిట్ల వరకు మీరు కరెంటు గాలిస్తే ఒక్క అనా పైస లేకుండా ఫ్రీగా ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ తల్లి సోనియా గాంధీ దీవెనార్ తోటి ఇందిరమ్మ మీరు ఊరూరికి చూడ్రి ఇందిరమ్మ కట్టిన ఇండ్లు ఎన్నునే మీరు చూడ్రి కేసీఆర్ కట్టిన ఇండ్లు ఎన్నునే చూడ్రి కేసీఆర్ కట్టింది ఏమి లేదు ఎక్కడ ఇండ్లు లేవు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు తీసుకొస్తా ఉంది ఇందిరమ్మ ఇండ్లని మీ ముందుకు తీసుకొస్తా ఉంది ఇంటి స్థలం ఉంటే ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇంటి స్థలం లేని వాళ్ళకు ఇంటి స్థలం ఇచ్చి ఆడ ఇల్లు కట్టుకునేటువంటి సాయం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక కేసీఆర్ లెక్క దరఖాస్తులు ఇచ్చుడు మన్ను మసాడం ఏం లేదు ఇదే గ్యారంటీ కాదు బరాబర్ మీ ఇంటికే పథకాలు వస్తాయి యువ వికాసం పేరుతోని విద్యా భరోసా మీ పిల్లలు చదువుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వండి కొట్టి చంపిండు నేను ఇయ్యా అన్నాడు ఎంతో మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు అమ్మ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చే తల్లి ఆ పథకాన్ని ఇంకా మెరుగుపరుస్తూ 5 లక్షల రూపాయల మీకు భరోసా విద్యా భరోసా ఇచ్చే పథకాన్ని చేపట్టింది అలాగే చేయుత పింఛన్ ఎంత వస్తుంది ఇప్పుడు పింఛన్ 2,000 వస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ అన్న గెలిచిన తర్వాత ఈ ముసలోళ్ళ పెన్షన్లు కానీ లేకపోతే ఇంకోరి పెన్షన్లు కానీ 4,000 రూపాయలు రాబోతా ఉన్నాయి నెల నెల మీ అకౌంట్ లకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇటువంటి పథకాలు ఎట్లున్నాయి అమ్మా ఈ ఎలకతుర్తి కార నల్ల ఎన్ని గంటలకు వస్తుందమ్మా ఎప్పుడు వస్తుందో తెలియదా పోనీ వైన్స్ ఎన్ని గంటలకు తీస్తారు చెప్పు కరెక్ట్ గా 10 గంటలకే నీ అమ్మ ఎంఆర్ఓ కూడా రాడు ఎంఆర్ఓ రాడు ఎండిఓ రాడు కార్యదర్శి రాడు సర్పంచ్ రాడు కానీ కరెక్ట్ గా 10 గంటలకు గంట పెట్టినట్టుగానే లేస్తుంది షటరు టైం ఎంత అయిందిరా అంటే వైన్స్ తీసిందంటే అది తీసి 10 అయినట్లు లెక్క గీడికి వచ్చింది కథ ఊరూరికి బెల్ట్ షాపులు మన పోరగాళ్ళని తాగుపోత్రం తయారు చేసిండు కేసీఆర్ మన పిల్లలకు విద్యను దూరం చేసిండు వాళ్ళకి పని లేకుండా చేసిండు కేసీఆర్ తాగుబోతాయి మన పిల్లల్ని తాగుబోతులను తయారు చేస్తా ఉంటే ఆ పిల్లగానికి రేపు పొద్దుగాల పెండ్లు ఎట్లయితుంది వాని సంసారం ఏంది వాని ఇల్లు ఏంది వాని కథ ఏంది తెలంగాణ రాష్ట్రంలో తల్లి
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్న చిన్న ఆడబిడ్డలు ముండమోసిరమ్మ చిన్న చిన్న పిల్లల పుస్తెలు దగిపోయినాయి తాగి చచ్చిపోయినారు పిల్లగాళ్ళంతా ఈ కేసీఆర్ జయంగా ఈ కేసీఆర్ కు మనం బతుకుడు ఇష్టం లేదు మన పిల్లలు బాగుపాడు ఇష్టం లేదు కానీ తన మనవడికి అమెరికాలో చదివిపిస్తా ఉంటాడు తన బిడ్డను ఇంకొక కరీంనగర్ కాడ వినోద్ గెలిస్తే గాడ ఇంకొక ఆమె గెలిచింది అప్పట్లా కవిత ఓడిపోయానా మొన్న ఎన్నికలల్లా ఓడబడిగా జనమంతా ఓడబడితే ఏం చేసిండు ఏడ్చుకుంటా పోయి ఇంట్లో కూర్చుంది బిడ్డ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ అంటే నన్ను ఓడగొట్టిరు జనం వాళ్ళ ఓడగొడితేనే పిచ్చిదానా మన తన మేనేజ్మెంట్ కోటా సీట్లు లేవని మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ చేసిండు మళ్ళా బిడ్డను మూడు నెలలు బిడ్డ ఖాళీగా ఉంటేనే ఓడ్చుకోలే కేసీఆర్ మన బిడ్డ మూడేళ్లు నాలుగేళ్లు బట్టి హైదరాబాద్ లో 5 రూపాయల బువ్వ తినుకుంటా బతుకుంటా చదువుతుంటే వారికి చెప్రాసి ఉద్యోగం గతిలేదా ఇది కదా కేసీఆర్ కుటుంబం ప్రతి నెల 16 లక్షల రూపాయల జీతం తీసుకుంటుందమ్మా 16 లక్షల రూపాయల జీతం తీసుకుంటుంది ఎవరి సొమ్మిదంతా మీ సొమ్మే మిమ్మల్ని కొట్టి అక్కడ ఇంట్లో ఉన్న పెద్ద మనిషిని కొట్టి ఏం చేస్తారంటే ఇంట్లోకో దొంగ వచ్చి నేను మీకు కథ చెప్తా ఒక ఇంట్లో దొంగబడ్డాడు దొంగబడి ఏం చేసిందంటే బెడ్రూమ్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ లో పెద్ద కొడుకు జేబులో ఉన్నటువంటి 10000 ఎత్తుకుపోతుండట 10000 తీసుకొని బయట ఆకిట్లో ముసలాంగ కూర్చుంటే ఆ ముసలాంగ వేయించి నువ్వు సల్లగ బతుకు బిడ్డ అని 9000 ఎత్తుకొని పోయిండట ఓని అమ్మ నా కొడుకేలే గారా 1000 వీడు 9000 ఎత్తుకుపోయిన సంగతి నాకు తెలియదుగా నా కొడుకు ఎన్నడో 100 రూపాయలు వేయించిపోయిండ్రా ఈడే పెద్ద కొడుకు అన్నట ఇంట్లోకేనే వాడు ఎత్తుకుపోయింది వాడు ఎత్తుకుపోయింది ఇంట్లోకేనే మళ్ళా ఈ 9000 ఎత్తుకొని అవతల పడ్డాడు ఇగో ఇది జరిగింది కథ ఇక ఇంకొక ముచ్చటయ్యా ఇప్పుడు ఎట్లుందంటే మనం ఏమన్నా పోయి అడుగుదామంటే అప్లోడ్ ఇంటికి వస్తే ఇద్దరాలు మొదలు కొట్లాడుకున్నట్టు ఉంటది వాళ్ళ కొట్లాడ చూసి అమ్మ వీళ్ళు నన్ను ఎడ కొడతారని అప్లోడ్ వెళ్ళిపోతాడు సేమ్ అదే కథ భారతీయ జనతా పార్టీది కారు గుర్తు పార్టీది వీళ్ళిద్దరిది ఒకటే కథ ఈయన ఆయన తిడుతుండే ఆయన ఈయన వీళ్ళు ఎందుకు తిట్టుకుంటారో ఏమో అర్థమవుతలేదు ఆల్రెడీ ఇలా కొంగు దోతి రెండు ఒడేసే ఉన్నాయి ఇలా పుల్పర్లు ఎప్పుడు అయిపోయినాయి ఇలా బాగా కాంగ్రెస్ పార్టీ మొరో మొరో బతుకుంది ఇదే మాట బీజేపీకి టిఆర్ఎస్ పార్టీకి పూల్పనులు అయిపోయినాయి లగ్గా కోట రాసుకున్నారు పెళ్లి కూడా ఉన్నది త్వరలోనే మళ్ళేమంటారు మేము ఎప్పుడో ఈ డాకులు తీసుకున్నామంటారు మీరు డాకులేడా తీసుకున్నారు తీసుకోలే ఇంకా కారు గుర్తుకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టు బీజేపీకి ఓటేస్తే కేసీఆర్ కేసినట్టు తప్ప అది మన బిడ్డల భవిష్యత్తు కోసం వేసినట్టు కాదు ఎలకతుర్తి ప్రజలకు నేను చెప్తున్నటువంటి మాట గుర్తుపెట్టుకోండి తల్లి 2014 లేసినాం 2018 లేసినాం ఏమన్నా మారిందా మన బతుకు ఇంకొక కథ చెప్తా మీకు ఒక అడవిలో సింహం ఉంటుందట ఆ సింహం ఏం చేస్తుందంటే శాత కాకుండా సింహానికి వేటకు అదివరకు పోయేది ఆ మన ముసలి సింహం లెక్కనే ఇప్పుడు వేటకు పోదామంటే శాతనైతే లేదు ఆయన తెలియదు మెల్లగా నడుచుకుంటా పోతే ఒక తాన నక్క పిల్లలు పెట్టింది నక్క ఆ నక్కను పట్టుకుంది తల్లి నక్కను పట్టుకొని ఏ నన్ను నేనేమన్నా తింటా నాకు ఏదైనా జంతువును తీసుకురా లేకపోతే నీ పిల్లల పని చేస్తానంటే ఆ నక్క సరే అని చెప్పి పోతుంది అడవిలో పోతే ఓ మేక దొరుకుతుంది ఆ నక్కకు మేక దొరికితే ఏం చేస్తుందంటే ఓ మేక మేక ఈ రాజు ఏం చేస్తా ఉన్నాడు రాజు శాతనైతే లేదట ఆయన వారసునిగా నిన్ను చేద్దాం అనుకుంటుండు నిన్ను అడవికి రాజును చేస్తాడట అని చెప్పి మెల్లగా మేక నక్క బుదుగరించి తీసుకొస్తుంది తీసుకురాక ఏమవుతుంది రాజా ధన్యవాదాలు నన్ను రాజును చేద్దాం అనుకుంటున్నావట కదా అని చెప్పి ఆ మేక దండం పెట్టగానే ఈ సింహం మీద దుంకి చెవులు కొరికేస్తుంది మేకై మేక చెవులు మొత్తం కొరికేస్తుంది ఏం లేకుండా వామ వీడు దంట తట్టుండ్రా అని చెప్పి మేక ఒకటే ఉరుకుడిగా వీడు రాజును చేస్తా అని తీసుకొచ్చి నా చెవులు కొరక పెట్టిండ్రా అని చెప్పి నక్కను తిట్టుకుంటూ రుక్తా ఉంటే మళ్ళా సింహం నక్కతోనే వాడిని తీసుకురాకపోయి పిల్లల్ని చంపుతా అంటాడు మళ్ళీ ఏం చేస్తుంది నక్క మళ్ళా నాక దగ్గర పోయి ఎందుకు ఉరుకుతున్నదే పిచ్చిదానా కొని ఆయనతో మళ్ళా పోతుంది మళ్ళా పోయేసరికి వీడు ముంగడ మూతి పెడితే చెవులు కొరికిందని వెనక బాధ ముంగ పడుతుంది ఈసారి నాక నిలబడంగానే మళ్ళా సింహం దొరికి ఇట్లా అందుకోబోతుంటే తోక అందుతుంది సింహానికి తోక కొరికేస్తుంది ఇక నేను బతకరా అని వది ఉరుకుతుంది మళ్ళా నాకేంట ఏడి కురుకుతున్నావు రా నువ్వు ఎందుకు కురుకుతున్నావు అట్లా ఎందుకు భయపడుతున్నావు అంటే అరే నన్ను తీసుకపోయి ముందుగానే శవులు కొరక పెట్టినావు ఇప్పుడే వాడు తోక కొరికిండు ఇక నన్ను బతకనియర్రా చంపుతారా వీడు ఈ ముసలి సింహం చంపేస్తుంది అంటే ఓ పిచ్చి మేక నీ శవులు కొరికిందేమో కిరీటం పడతలేదని మరి తోకెందుకు కొరికిండ్రా అంటే
నిన్ను సింహాసనం మీద కూర్చుని పెడతామంటే తోకడం లేదా అందు కొరికిందని చెప్తున్నాడట 2010 చేసినానో తోక కొరికిందో ఈ ఆయంత ఆ మాక నిజమే అనుకొని మూడోసారి పోతది ఈ మూడోసారి కూడా టిఆర్ఎస్ పార్టీ కోటేసిరా అంటే మన బొనిగే మిస్కి సత్తడమ్మ కేసిఆర్ ఇప్పటికే మన పిల్లల ఉసురు తలిగితా ఉంది కేసిఆర్ కు ఆ కుటుంబం అంతా ఇయాల ఎట్లైతుందో చూసిరు కదా కేసిఆర్ జారిపోయిగా జారిపో అంటా ఉన్నారు ఈ ఎలకతుర్తి బిడ్డలు కూడా ఇక కేసిఆర్ కు సాలు దొరా సెలవు 50,000 అంటా ఉన్నా గానీ 60,000 దాకా తీసుకుపోవాల్సిన బాధ్యత మీకుంది అమ్మా మీ జీవితాలకు భరోసా మాది ఈ ఇచ్చినటువంటి గ్యారంటీలు మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది పొన్నం ప్రభాకర్ అన్నది మా అందరిదని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ తిన్మార్ మల్లన్న ఎప్పుడన్నా అబద్ధం చెప్పిందా కొట్లాట ఎట్లుంటది తిన్మార్ మల్లన్నది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా పొన్నం ప్రభాకర్ అన్న గెలిస్తే